తెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందుకోసం 32,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. నల్గొండలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు ఆయన. త్వరలో నిరుద్యోగుల కల కూడా నెరవేరబోతుందని గుడ్ న్యూస్ చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరూ చల్లగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తాను ప్రజల మనిషినని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. మీ అందరికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీరు, మీ కుటుంబ సభ్యులు, మన ప్రాంత ప్రజలు, మన రైతులు అందరూ కూడా బాగున్నారని, మన పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు జరిగారని, ఇలా గురు పౌర్ణమి దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ అందరు చల్లగా ఉండే విధంగా, ముఖ్యంగా మానవాళి అందరు కూడా, మన దేశమే కాదు మన కరోనా లాంటిది సంభవించి లక్షలాది మంది చనిపోవడం జరిగింది. ఆ స్వామివారు వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా అందరినీ ఆశీర్వదించాలని, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ, తెలంగాణకు సంబంధించింది కానీ, రైతులందరూ కూడా చల్లగా ఉండాలని, మీరు ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన గవర్నమెంట్ అందించిన అందులో భాగంగా 32,000 కోట్ల రూపాయలు ఇంకా 15 రోజులలో అందరికి కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ, గురు పౌర్ణమి సందర్భంగా